వెలుగు దినపత్రిక చూసుకుంటే బ్రిటన్ కొత్త ప్రధాని సునక్ తొలిసారి కేబినెట్ సభ్యులతో భేటీ అయ్యారు బుధవారం మధ్యాహ్నం అరగంట పాటు జరిగిన హౌస్ ఆఫ్ కామన్ సమావేశంలో ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు ప్రధాని సునక్ తన కేబినెట్ లో జెరేమి ఆర్థిక మంత్రిగా భారత్ సంతతికి చెందిన సుయేలా బ ను మళ్ళీ హోంమంత్రిగా నియమించారు అయితే అది అధికారికంగా సీక్రెట్ గా ఉంచాల్సిన గవర్నమెంట్ డాక్యుమెంట్లను తన డిపార్ట్మెంట్ వెలుపలి వ్యక్తులకు మెయిల్ చేసిన స్త్రీ నైతిక బాధ్యత వహిస్తూ ఇటీవలే హోంమంత్రి పదవికి రాజీనామా చేశారు ఆమెనే మళ్ళీ హోంమంత్రిగా నియమించడంపై పార్టీలకు అతీతంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి ఇది 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 ఏం బైపోల్ ముంగట కొనుగోళ్ల డ్రామా మునుగోడు ప్రచారంలో ఉన్న నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్ లో ప్రత్యక్షం పోలీసుల సోదాలు అదుపులో ముగ్గురు వ్యక్తులు మాకు ఎమ్మెల్యేలే సమాచారం ఇచ్చారని చెప్పి సి స్టీ సిపి స్టీఫ్ రవీంద్ర ఇందులో ఉన్నటువంటి ఎమ్మెల్యే గువలపాల్ రాదు మాకా స్వామిలో తెలవదా ఫ్రెండ్ ఫామ్ హౌస్ అని వచ్చిన ఆయన ఆయన చెప్తున్నాడు చూడరే స్టీఫ్ ఎన్ రవీంద్ర గారిని విచారించాల్సి ఉంటది ఎందుకంటే వీళ్ళే చెప్పిర్రు నాకు సమాచారం ఇచ్చి అంటున్నావు కదా మరి తెలివినోడు ఇట్లా సమాచారం తెలువనుడు ఇట్లా సమాచారం ఇచ్చిండు మాకు ఎమ్మెల్యేలే సమాచారం ఇచ్చారని స్టీఫెన్ రవీంద్ర వంద కోట్లతో ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్లాన్ చేసిందన్న టిఆర్ఎస్ ప్రగతి భవన్ కేంద్రంగా కుట్రలు అన్న బీజేపీ ఇక ఈ ఉద్యన డ్రామాకు ఒక రోడ్ ఎక్కే ఒక బచావడు వరదిల్లాలి దునపో తీనింది రాత్రి ఇక టీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళు దుడ్జెట్ భయరా దుడ్జ్ అటు ఎంకులాడుతా ఊరు రాత్రి ప్రగతి భవన్ కాడ భారీ భద్రత అనట కుండ తీసుకొస్తా దేనికి భద్రత ప్రగతి భవన్ కాడ దునెనా దునపో దునపో అంటే దూడని గట్టి అన్నట్టుగా దునపో తీరింది రాత్రి పెద్ద బాకెట్ తీసుకురా రాత్రి దునపో తింటే బకీర్ నొగడు గంగాలం నొగడు జునువాల్ నాకు అని ఒకడువాల్ కావాలని నాకు ఎక్కడోడు అక్కడపోతీరిది ఎన్నో అనుమానాలు నలుగురు ఎమ్మెల్యేలున్నా ఆ ఫామ్ హౌస్ ఎవరిది పైలట్ రైతు ఎమ్మెల్యేలను నిందితులు ఎప్పుడు కాంటాక్ట్ చేశారు ఈ ఒక ఆయన ఏమో కాంటాక్ట్ చేసిన ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారు భూ సప్లై సదిల్ భూ సప్లై చేసిన రెండు ఆయన రెండు వేలు ఇస్తే పూజ చేసి మొత్తం ఈ డీల్ జరిగిందట నిజంగా భారతీయ జనతా పార్టీ మీ బట్టలు గుంతుకుపోయేది ఉంటే నరమానవుడికి తెలియదు కథం ఉద్దవ్ థాక్రే ముడి జాంగా కూడా తెలు పాటిస్తే మీ పోయినా ఏడే కూడా ఉంటాడు ఏకరాజ్ సిండే మీద పెడతారు కానీ మీద ఈ నలుగురిని తీసుకపోయి ఇంకేదో చేస్తారు అంటే ఇంత పెద్ద డ్రామా భవిష్యత్తులో కీలకమైన వ్యక్తులు చాలా కీలకమైన చూస్తే ఈ నలుగురు మళ్ళీ ఒక్కడి గెలిచినోడు కాదు ఇలా తర్వాత ఈ నలుగురు ముగ్గురు మళ్ళా జంపు జెల్లానీలే ఇది ఇదివరకు కారు జాడ ఇచ్చి తండ్రి ఇంగ్లెస్ పార్టీలో ఉండరు అని కోర్టు కుద్దితే ఇట్లకి వచ్చిర బుధవారం మధ్యాహ్నం నుంచి ఫామ్ హౌస్ లో ఏం జరిగింది మధ్యాహ్నం నుంచి అయితే విషయం ఏంటంటే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎన్ ఫామ్ హౌస్ దిక్కు తిరుగుతుంది అయ్యో రెడీ ఉన్నది నిందిస్తుల్లో హైదరాబాది నందుకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి సంబంధం ఏంది ఈ గుట్కా వ్యాపారాలు ఉన్నాయి నందు చెప్తున్నట్లుగా పూజల కోసమే పూజారులు వచ్చారా డబ్బులతో వచ్చారంటున్నా డబ్బులు ఎందుకు చూపించలేదు ఉత్త బ్యాగులు కనిపిస్తుంటే వంద కోట్లను ఎలా ప్రచారం జరిగింది రెడ్ హ్యాండెడ్ గా దొరికితే బ్యాగుల్లో డబ్బులు పోలీసులు లెక్కించలేదా ముందే బేరాలకు ఆఫర్ వస్తే రికార్డింగ్ ఏర్పాట్లు చేయలేదా ఓటుకు నోటు కేసులో ప్లాన్ చేసినట్టుగా ఇప్పుడు ఎందుకు జరగలేదు డబ్బు తెచ్చినట్టు చెప్తున్నారు కానీ ఎవరిది ఏ పైసలు ఏవి ఆడనేమో సిపి గారేమో ఇవి దొరికినాయి అని చెప్పాను ఏ విధారంగా అని వెళ్ళిపోయాడు ఇంత డీజీపీ గారు ఆడ ఆడేదో దొరికినట్టుగా

ఎంఎల్ఎలు చెప్పిన ఎంఎస్ ఎమ్మెల్యే లే చెప్పిర్రు అనుకొని ప్రయత్నం చేస్తుండ్రు పదవులు ఇంకా ఇంకా పాపం స్క్రిప్ట్ ఎమ్మెల్యే లో చెప్పాలి స్టీఫెన్ గారు చెప్తోలే మరి ఒకరికి పదవులు ఆ తర్వాత కాంట్రాక్టు ఆ తర్వాత డబ్బులు ఇవన్నీ ఇస్తామంటుర్రని చెప్పి సిపి చెప్పిండు ఆడ ఎమ్మెల్యే అని ఓ అక్కడ మాకే వరకు నేను మా దోశ డైలాగ్ ఇచ్చేటోడు అన్ని క్యారెక్టర్లకు డైలాగ్ డైరెక్ట్ డైలాగ్ అయిత లేదు ఓ ఇంకో డైలాగ్ కొత్త బ్యాగులు కనిపిస్తుంటే వంద కోట్లని ఎట్లా ప్రచారం జరిగింది రిటాండెడ్ గా దొరికితే బ్యాగుల్లో డబ్బులు పోలీస్ కేసులు లెక్కించలేదా ముందే బేరాలకు ఆఫర్ వస్తే రికార్డింగ్ కు ఏర్పాట్లు చేయలేదా నోటు కోటు కేసులో ప్లాన్ చేసినట్లుగా ఇప్పుడు ఎందుకు జరగలేదు డబ్బు తెచ్చినట్టు చెప్తున్న కారు ఇవ్వాలి ఇవ్వాలి కారు బాలరాజు మునుగోడు బైపేల్ వేల రాష్ట్ర రాజకీయాల్లో హైడ్రామాకు తెరలేచ్చింది హైదరాబాద్ శివార్లోని ఫామ్ హౌస్ లో తమను కొనేందుకు బేరసారాలు జరుగుతున్నట్లుగా నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోలీసులకు సమాచారం ఇవ్వడం పోలీసులు అక్కడికి వెళ్లి దాడులు చేయడం సంచలనంగా మారింది నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని అంటారు పాపం చెప్తారు మాకు తెలియదని ఆ ముగ్గురు మధ్యవర్తులు పట్టుబడ్డట్లు హైదరాబాద్ సిపి స్టీఫెన్ ఇద్దరు తెలిపారు ఇందులో ఇద్దరు స్వామీజీలు ఉన్నారు ఆ ముగ్గురిని బీజేపీనే రంగంలోకి దింపి తమ ఎమ్మెల్యేలను వంద కోట్లతో కొనేందుకు ప్రయత్నించిందని టీఆర్ఎస్ ఆరోపిస్తుండగా ఇదంతా ప్రగతి భవన్ డైరెక్షన్ లోనే టీఆర్ఎస్ నడిపించిన నాటకం అని బీజేపీ మండిపడింది ఈ డ్రామా ఎవరిది మీరు ఒక్కసారి చెప్పురి మీరు చెప్పాలి ఇది ఎవరిది ఏం కథ అనేది నిన్నటి కొనుగోలు డ్రామా ఎవరిది అని మీరు భావిస్తున్నారు కేసీఆర్ డ్రామా అయితే కేసీఆర్ దని బీజేపీ డ్రామా అయితే బీజేపీ దని మీరు కామెంట్ చేయండి ఇప్పుడు వెళ్ళిపోతుంది జరసేపట్ల అంతే సర్వీసెస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ వే టు Promote your business and boost your sales 100% at very low cost. Send shortly provides bulk SMS services along with email campaigning, voice message, and DLT services too. You can choose your package according to the requirement. For further queries and details, you can call up our team. So, what are you waiting for? Just one call away to boost your sales.